అమ్మ ఎంత బాగుంది, బిరబిర పరుగులు పెడుతున్న గంగమ్మ. ఆహా, గంగామాయకి బాగుంది కదా, ఎంత బాగుంది. బదిరి వెళ్ళే మార్గం, ఆ కొండలు, ఆ మేఘాలు, ఈ గంగమ్మ చూడండి ఎక్కడ పరుగు ఆపదు తెలుసా గంగమ్మ? రై 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 మన పరిగెడుతూనే ఉంటుంది గంగమ్మ. గంగమ్మ 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 గంగామాయకి జయ్, గంగామాయకి జయ్. చూడండి ఎలా పరిగెడుతున్నాయి ఈ పరుగు పరుగు, అలా పరుగు పెడుతూనే ఉంటుంది. ఆ ఋషికేశులో, హరిద్వార్లో రై రై మన వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎంత బాగుందో కదా, ఇదే మన దేశం గొప్పదనం. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రశాంతంగా పచ్చగా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి దేశంలో పుట్టడం మన అదృష్టం కదూ, ఈ భాగ్యాన్ని కాలదనుకోకుండా అంతటా దైవాన్ని చూసి చివరికి దైవం దగ్గరికి వెళ్ళిపోవాలి. చూడండి, హరిపాదాన పుట్టావంటే గంగమ్మ, శ్రీహరిపాదాన పుట్టావంటే గంగమ్మ. ఎలా పరుగులు పెడుతుందో చూడండి, గంగమ్మ గంగమ్మ గంగామాయకి జయ్. చూద్దాం మళ్ళీ మళ్ళీ.